దుష్ట చతుష్టయం అని మహాభారతంలో పేరు శకుని కానీ దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ ఈ దురతరాష్ట్రుడు కానీ ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అని అట్లాగే అంతర్జాతీయ పరిణామాల్లో ఒక దుష్ట చతుష్టయం ఉంది చైనా పాకిస్తాన్ టర్కీ వీటికి తోడుగా ఇరాన్ అయితే ఈ దుష్ట చతుష్టయంలో చైనా సైడ్ ఉంటుంది దుష్టత్రయాన్ని చూపెడుతుంది ఇప్పుడు ఈ దుష్టత్రయం బహిరంగమైంది ఓపెన్గా కార్యకలాపాలు ప్రారంభించింది ఇప్పుడు అందులో ఈ దుష్టత్ర ఇక దుష్టచతుష్టయమని కాకుండా ఐదుగురయ్యారన్నమాట ఇక్కడ ఆ ఐదో వాడు అజర్బైజాన్ మొన్ననే ఆర్మేనియా మీద అరాచకం చేసి రష్యా ఆపడం తాగినటువంటి వాడు వాడు ఇప్పుడు పాకిస్తాన్తో కలుస్తున్నాడు అయితే ఇక్కడ ఒకటిగా కలవటం బాగోదు కాబట్టి దుష్టత్రయం కలుస్తోంది పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ ఫారెన్ మినిస్టర్స్ హోల్ ట్రైలేటరల్ మీటింగ్ ఇన్ ఇస్లామాబాద్ అది వింత ఇలా ముగ్గురు కలిసి ఏం బీగుతారు ప్రపంచానికి అంటే ఇస్లామిక్ స్థాపనకి ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఎట్లా ప్రోత్సహించాలో నేర్చు ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట సమాచారం అజర్బైజాన్ ప్రపంచానికి పీకేదేం లేదు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి క్రైస్తవ దేశం మీద దాడి దప్పించి అట్లాగే టర్కీ చేసింది తన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వాన్ని అణచివేసి పాకిస్తాన్ చేసిన తన దేశంలో హిందూ బౌద్ధ జైన సిక్కు అందరినీ నాశనం చేసి వచ్చింది వీళ్ళ ముగ్గురు కలిసి ప్రపంచానికి ఒక గొప్ప శక్తిని తయారు చేసి చూపెడతారనమాట ఇలాంటి వాళ్ళే ప్రపంచం ముందు కొత్త దుష్ట శక్తులుగా తయారయ్యేటువంటి